హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఈ రోజు మనము బ్లూమ్స్, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ సంబంధించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ, వాటి యొక్క వరుస క్రమం గురించి ఈ రోజు మనం ప్రస్తావించుకుందాం. ఇది ట్రైమెత్తర్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే ట్రైమెత్తర్ లో ఖచ్చితంగా ఈ బ్లూమ్స్ టాక్సానమీ గురించి ప్రాథమిక సమాచారం ఖచ్చితంగా ఒక పెట్టుబడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఆ టాపిక్ నేర్చుకోవడం జరిగింది అన్నమాట. మీకు ఇక్కడ వరుస క్రమం అడుగుతాడు, అంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ సంబంధించి దానికి అనుగుణంగా ఈ రోజు దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ వర్గీకరణ గురించి, అసలు మొట్టమొదట విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయాలి అని చెప్పి ఒక భావన ఎప్పుడు వచ్చింది అంటే 1945 భావన వచ్చింది. ఏ సంవత్సరంలో వచ్చింది విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయాలని చెప్పి? 1945 బోస్టన్, అంటే అమెరికాలో బోస్టన్ అనే ఒక ప్రదేశంలో ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయాలని చెప్పి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అని చెప్పి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ బ్లూమ్స్ వర్గీకరణ చేయడం జరిగిందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ఏమంటారంటే విద్యా లక్ష్యాల పితామహుడు అంటారు. అంటే ఆ టాక్సానమీకి సంబంధించిన పితామహుడు అని చెప్పి ఉన్నంటారంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అంటారనే విషయాన్ని మీరు గుర్తించాలి. గాంధీ ఒక మాట అంటాడు, విద్య అనేటువంటిది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో వికాసం చంద్రమే విద్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ విద్య కూడా, ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ కూడా మూడు అంశాల ప్రాతిపదికగా జరిగిందనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆ మూడు విషయాలు ఏమిటంటే ఇక్కడే ఉన్నాయి చూడండి. మూడు రంగాలు ఏమిటంటే జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అని చెప్పి విద్యా లక్ష్యాలను మూడు రకాలుగా వర్గీకరించారు. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అని చెప్పి ఈ విద్యా లక్ష్యాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అందుకే ఈ మూడింటికి ఏమంటారు అంటే 3 H's అంటారు. అంటే ఇక్కడ చూడండి, హెడ్, హార్ట్, అలాగే హ్యాండ్స్. అందుకే ఇట్లా ఏమంటారంటే 3 H's అంటారు అన్నమాట. హెడ్ అంటే అర్థం ఏంటంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో వికాసం చెందడమే అని చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటంటే ఇది మన మెదడుకు సంబంధించింది. హెడ్ అంటే ఆలోచించే మస్తిష్కం, అంటే మన హెడ్ సంబంధించింది, మన మానసిక వికాసానికి సంబంధించింది, మన మెదడుకు సంబంధించింది జ్ఞానాత్మక రంగము. అలాగే భావవేశ రంగము అంటే అర్థం ఏంటంటే స్పందించే హృదయానికి సంబంధించిందే ఈ భావవేశ రంగము. అలాగే మానసిక చలనాత్మక రంగము అంటే అర్థం ఏమిటంటే కర్మేంద్రియాలు, హ్యాండ్స్ సంబంధించిందే. ఈ మూడు రంగాల కలయికే మన విద్యా లక్ష్యాల వర్గీకరణ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అయితే మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలా, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రయత్నం అంశం ఏంటంటే, ఎక్కువ ప్రయోగాలు చేసిన అంశం ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ దీనికి వేస్తున్నారు కానీ వారికి తక్కువ ప్రయారిటీ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి మనకి మూడు రంగాలు ఉన్నాయి. ఇది మాత్రం మెదడుకు సంబంధించింది, ఇది హృదయానికి సంబంధించింది, ఇది హ్యాండ్స్ కర్మేంద్రియ సంబంధించిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక్కొక్క రంగం గురించి మనం గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేద్దాం. మూడు రంగాలు తెలుసుకోవాలి, జ్ఞానపరంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగము. అయితే దీన్ని పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు ఒకసారి గమనిద్దాం అన్నమాట. ఈ దీన్ని మొట్టమొదటి జ్ఞానాత్మకంగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అన్నమాట. ఆయన ఎప్పుడు పరిశోధన చేశారంటే 1956 ఈ జ్ఞానాత్మకంగా పరిశోధన చేయడం జరిగింది అన్నమాట. అయితే భావవేశ రంగం మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే డేవిడ్ ఆర్ క్రాత్హోల్ అన్నమాట. ఆయన పేరేంటి? డేవిడ్ ఆర్ క్రాత్హోల్ అనే అతను 1964 దీని మీద ప్రయోగాలు చేశారు. దాంతో పాటు గిర్ బెరిచ్ అనే అతను కూడా ఈ భావవేశ రంగం మీద ప్రయోగాలు చేశారు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ మానసిక చలనాత్మక రంగం మీద ప్రయోగాలు చేసిన వ్యక్తులు ఎవరంటే ఎలిజబెత్ సింప్సన్, హౌరో మరియు ధవే అనే వాళ్ళు ఎప్పుడు ప్రయోగాలు చేశారంటే వీళ్ళిద్దరు మాత్రం 1972 చేశారు. అలాగే ధవే అనే అతను మాత్రం 1975 ఈ మానసిక చలనాత్మక రంగం గురించి పరిశోధన చేశారు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా మనం తెలుసుకోవాల్సింది దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి, ఈ మూడు రకాల ప్రధాన లక్ష్యాలు ఏమిటి ఒకసారి గమనిద్దాం. ఈ జ్ఞానాత్మకం వల్ల మనకు వచ్చే ప్రధాన లక్ష్యం ఏంటంటే మనలో ప్రజ్ఞా నైపుణ్యాలు బాగా వచ్చేస్తాయి. ఏ నైపుణ్యాలు బాగా గుర్తుంటాయి? ప్రజ్ఞా నైపుణ్యాలు బాగా గుర్తుంటాయి. అలాగే ప్రజ్ఞా సామర్థ్యాలు బాగా డెవలప్ అవడానికి ప్రధాన అవకాశం కల్పించింది ఏంటంటే జ్ఞానాత్మకము. అలాగే భావవేశ రంగానికి సంబంధించి మనలో అభివృద్ధి కలిగించే అంశాలు ఏంటంటే ప్రశంస మరియు అభిరుచి మరియు వైఖరికి సంబంధించిన అంశాలు అనేటువంటి మనం ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రశంస, అభిరుచి మరియు వైఖరి అనే అంశాలు మనలో ప్రభావితం చేయడానికి అవకాశం కల్పించింది ఏంటంటే భావవేశ రంగము. మానసిక జలపరంగా మనకు వచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే నైపుణ్యాలు మరియు కౌశలాలు అనేటువంటివి ఈ భావవేశ రంగం వల్ల మనం డెవలప్ అవుతాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించిన ప్రధాన లక్ష్యాలు నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది అభివృద్ధి చెందే క్రమం ఏ విధంగా ఉంటుందంటే ఇది సర్వ నుంచి సంక్లిష్టం పోతుంది జ్ఞానాత్మకంగా ఉన్నటువంటి.
జ్ఞానాత్మరంగము సరళం నుంచి సంక్లిష్టం అయిపోతుంది. ఈ భావేశ్వరంగం వల్ల మనలో వచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే అంతర్దృష్టి అనే అంశం అనేటువంటిది మనలో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మానసిక చలాత్మ రంగం వల్ల మనలో అభివృద్ధి చెందేది ఏంటంటే సమన్వయీకరణ కోఆర్డినేషన్ అనేటువంటి డెవలప్ అయ్యేది. దేనివల్ల అంటే మానసిక చలాత్మ రంగం వల్ల అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్ పాయింట్లు, అసలు విద్యా లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. జ్ఞానాత్మరంగా మొత్తం విద్యా లక్ష్యాలు ఎన్నున్నాయంటే 6 విద్యా లక్ష్యాలు ఉన్నాయి. అతి చిన్నది ఏమిటంటే జ్ఞానము, అత్యున్నతమైనది ఏమిటంటే మూల్యాంకనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటోది ఏమిటి, రెండోది ఏమిటి, మూడోది ఏమిటి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేయండి. సింపుల్ వీటిలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, వీటిలో మనం పెట్టుకోకుంటాం. కాబట్టి వీటికి ప్రయారిటీ ఇవ్వండి. మొట్టమొదటి జ్ఞానము, రెండోది అవగాహన, మూడోది విశ్లేషణ, నాలుగోది సంశ్లేషణ, అలాగే ఐదోది సంశ్లేషణ, ఆరోది మాత్రం మూల్యాంకనం. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని చెప్పి ఈ లక్ష్యాలు ఉన్నాయంటే మొత్తము 6 ఉన్నాయి. వీటిలో అతి చిన్నది ఏమిటంటే జ్ఞానము, అత్యున్నతమైనది ఏమిటంటే మూల్యాంకనం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భావేశ్వరంగంలో మొత్తం ఏంటంటే మొత్తం కూడా దీంట్లో 5 ఉన్నాయి. 5 తీసుకుంటే గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, దీనికి మరో పేరు వ్యవస్థీకరణము, అలాగే శిలస్థాపనము, దీనికి మరో పేరు లాక్షణీకరణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భావేశ్వర రంగంలో అతి చిన్నది ఏమిటంటే గ్రహించడము, అత్యున్నతమైనది ఏమిటంటే శిలస్థాపనము లేదా దానికి సంబంధించి లాక్షణీకరణం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ మానసిక చలనత్వ రంగం తీసుకుంటే దీంట్లో కూడా మొత్తం ఏంటంటే 5 ఉంటాయి. అనుకరణ, హస్తలాగము, హస్తలాగమానికి మరో పేరు నిర్వహణ, సునిశ్చితత్వము, సమన్వయము, సమన్వయానికి మరో పేరు ఉచ్చారణ, లాస్ట్ పైన సహజీకరణము, స్వాభావీకరణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అతి చిన్నది అనుకరణ, అత్యున్నతమైనది సహజీకరణం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ విద్యా లక్ష్యాలు. జ్ఞానాత్మరంగంలో 6 ఉన్నాయి, భావేశ రంగంలో 5 ఉన్నాయి, మానసిక చలనాత్మరంగంలో 5 ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ బెంజమిన్ బ్లూమ్స్ సంబంధించిన సంక్షిప్త వివరణ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? మీకు కానీ మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.